ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళ్లపాడులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధ హత్య కేసులో ఆమె భర్త మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళ్లపాడులో ఈ నెల 17న జరిగిన రాధ హత్యకు సంబంధించి పక్కా ప్లాన్ ప్రకారమే భార్య రాధను హత్య చేసినాడు మోహన్ రెడ్డి అని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధ స్నేహితుడు కాశీరెడ్డికి 80 లక్షల రూపాయలు అప్పిచ్చింది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కాశీరెడ్డి నగదు తిరిగి ఇవ్వకపోవడంతో రోజు ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. విడిపోయేందుకు కూడా సిద్దమయ్యారు రాధ మోహన్ రెడ్డి. దీంతో రాధ హత్యకు భర్త మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.